హలో బిలీవర్స్ వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ ఈరోజు నుంచి మనం స్పెషల్గా ఇండియన్ హిస్టరీని ప్రాచీన భారతదేశ చరిత్ర నుంచి భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించే వరకు గల ఇండియన్ హిస్టరీని మొత్తం ఈ రోజు నుంచి మనం గ్రూప్ టూకి స్పెషల్గా అలాగే వివిధ ఎగ్జామ్స్ కోసం స్పెషల్గా ర్యాపిడ్ రివిజన్లో భాగంగా మొత్తం టాపిక్స్ని ఈరోజు నుంచి డిస్కస్ చేద్దాం చాలా చాలా ముఖ్యమైన పాయింట్స్ ఇండియన్ హిస్టరీ పైన ఒక కంప్లీట్ అవగాహన మీకు ఈ క్లాసెస్ వల్ల ఉపయోగపడుతుంది సో మనం ప్రతి ఎవ్రీ పాయింట్ గురించి ఈ వీడియోలో మనం కూలంకుశంగా డిస్కస్ చేస్తాం ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ప్రతి టాపిక్లో రోజు నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్రూప్ టూ కంపల్సరీ ఇంకొక ఫార్టీ డేస్ ఉంది కాబట్టి చాలా చక్కగా రివిజన్ అవుతుంది ఈ టాపిక్ ద్వారా మీకు సో మనం ఈరోజైతే మన ఇండియన్ హిస్టరీ యొక్క సిలబస్ ఎక్స్ప్లెనేషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం మనకు తెలుసు ఇండియన్ హిస్టరీని మూడు భాగాలుగా డివిజన్ చేశారు ఒకటి ప్రాచీన భారతదేశ చరిత్ర రెండు మధ్య భారతదేశ చరిత్ర మూడు ఆధునిక భారతదేశ చరిత్ర సో మనం ప్రాచీన భారతదేశ చరిత్ర గురించి చూద్దాం ఇప్పుడు సో ఇది చూసుకోండి సిలబస్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ మొత్తం ఉంది సో మనం ఇప్పుడు పెట్టబోయే అన్ని వీడియో క్లాసులలో ఈ ప్రకారంగానే దీని ప్రకారంగానే ప్రతి ఎవ్రీడే క్లాస్ ఉంటుంది కాబట్టి ఇది కొంచెం చూసుకోండి సో ఇప్పుడైతే ప్రాచీన భారతదేశ చరిత్రలో మళ్ళీ మూడు భాగాలు ఉంటాయి అదేంటి చరిత్ర పూర్వయుగం సంధియుగం అండ్ చరిత్ర చరిత్ర పూర్వయుగం అంటే దానికి లిఖిత ఆధారాలు అనేవి ఉండవు పురావస్తు ఆధారాలు అనేవి ఉంటాయి సంధియుగానికి రెండవది సంధియుగం చూసుకుంటే దానికి లిఖిత ఆధారాలు ఉంటాయి కానీ చదవలేం పురావస్తు ఆధారాలు మాత్రం ఉంటాయి ఈ సంధియుగంలోనే మనం సింధులోయ నాగరికత గురించి చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ చరిత్ర చరిత్ర చూసుకుంటే దానికి లిఖిత ఆధారాలు ఉంటాయి అలాగే పురావస్తు ఆధారాలు కూడా ఉంటాయి సో మనం సిలబస్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఇప్పుడు ఇండియన్ హిస్టరీలో మనం చరిత్రలో భాగంగా క్లాసులలో ఇప్పటి నుంచి మనం చెప్పుకోబోయే క్లాసులలో మొదలు తొలివేద నాగరికత అలాగా తొలి ఆర్యుల గురించి తర్వాత మలివేద నాగరికత అనగా ఆర్యుల గురించి అలాగే మనం థర్డ్ పార్ట్లో భాగంగా మగధను పాలించిన తొలి వంశాలు ఇలా కంటిన్యూస్గా మొదటి భారతదేశ చరిత్రలో ప్రాచీన భారత చరిత్ర నుంచి చివరి వరకు మనకు ప్రాచీన చరిత్రలో భాగంగా ప్రాచీన చరిత్రలో భాగంగా చివరి వరకు వంశం రాజపుత్ర యుగంలో వంశం వరకు గల టాపిక్ ఎలా ఉంటుందో మనం సిలబస్ ఎక్స్ప్రెషన్లా ఇలా ఒక దగ్గర రాశాం దీని ప్రకారం మన క్లాసెస్ ఉంటాయి అలాగే మనం మగధను పాలించిన వంశాలేంటి హరియాంక శిశునాగ అండ్ నందవంశం అలాగే దాని తర్వాత విదేశీ దండయాత్రలు ఏ విధంగా జరిగాయి అనేది తర్వాత మన ప్రాచీన భారతదేశ మత సంస్కరణ ఉద్యమాలు అందులో వివిధ మతాల గురించి అలాగే మౌర్య సామ్రాజ్యం తర్వాత ఆరంభమైన మౌర్య సామ్రాజ్యం గురించి ఆ తర్వాత మౌర్యానంతర యుగం శృంగవంశం కణ్వ వంశం తర్వాత చేది వంశం తర్వాత శాతవాహనులు ఇండో గ్రీకులు వారిన యవనులు అలాగే శకులు స్కితియన్లు అలాగే పార్దీయన్లు పహ్లవులు దాని తర్వాత కుషానుల గురించి తర్వాత వచ్చిన సంగమయుగం చేర చోళ రాజ్యాల గురించి దాని తర్వాత స్వర్ణయుగం మనం స్వర్ణయుగంగా అనుకునే గుప్తుల గురించి దాని తర్వాత పుష్యభూతి వంశం గురించి ఆ తర్వాత వచ్చిన బాదామి చాళుక్యులు పల్లవులు రాష్ట్రకూటులు చోళులు కళ్యాణి చాళుక్యుల గురించి ఆ తర్వాత వచ్చిన రాజపుత్ర యుగంలోని చౌహానులు ప్రతిహారులు గహద్వారులు తోమరలు సోలంకీలు చందేలులు పాలవంశం అలాగే సేన వంశం గురించి మనం ఈ యొక్క రాబోయే క్లాసులలో ఎవ్రీ డే వైజ్గా మనం డిస్కస్ చేయబోతున్నాం ఇది ప్రాచీన భారతదేశ చరిత్రలో గల సిలబస్ ఇది సో మనం ఈ నోట్ చేసుకోండి ఒక దగ్గర దీని ప్రకారమే మన క్లాసెస్ ఉండబోతున్నాయి సో మనం ఇప్పుడు రాజపుత్ర యుగంలో చివరికి సేన వంశం వరకు చూసాం కదా ఇప్పుడు చరిత్ర గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి చరిత్ర యొక్క ఆధారాలు ఏంటి అనేవి చూద్దాం ఇప్పుడు చరిత్ర అంటే హిస్టరీ మనకు తెలుసు హిస్టరీ అనేది హిస్టోరియా అనే గ్రీకు పదం నుంచి వచ్చింది అసలు హిస్టరీ అంటే ఏంటి అర్థం వెతుకుట అనేది అర్థం ప్రపంచ చరిత్ర పితామహుడిగా హెరిడోటస్ని పిలుస్తారు ఫాదర్ ఆఫ్ హిస్టరీగా అలాగే మరి భారతదేశ చరిత్ర మరియు సంస్కృతిని మనం ఎండాలజీగా పిలుస్తాం భారతదేశ ఎండాలజీ పితామహుడు ఎవరు అంటే విలియన్ జోన్స్ ఇంపార్టెంట్ పాయింట్ సర్ విలియన్ జోన్స్ పద్దెనిమిది వందల అరవై ఒకటిలో ఇండియాలో పురావస్తు శాఖ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీగా ప్రకటించడం జరిగింది సో కార్బన్ డేటింగ్ సి ట్వెల్వ్ ఆర్ సి ఫోర్టీన్ ఐసోటోప్లను ఉపయోగించి శిలాజాల వయస్సును కనుగొనడం జరుగుతుంది సో ఇది మనకు చరిత్ర యొక్క ఆధారాలు ఏ విధంగా బయటపడతాయంటే ఇలా కార్బన్ డేటింగ్ ద్వారా కూడా లేదా యురేనియం లెడ్ డేటింగ్ శిలల వయసుని మనం తెలుసుకోవడం ద్వారా చరిత్ర కూడా బయటపడడం జరుగుతుంది అలాగే ఇంకో విధంగా ఏ విధంగా వృక్షాల కాండంలోని వలయాలను లెంకిచ్చి వాటి వయస్సు ఆధారంగా చరిత్రను మనం తెలుసుకోవచ్చు దీన్నే డెండ్రోక్రోనాలజీ అని కూడా అంటారు ఈ విధంగా మనం చరిత్రకు ఇంకొక ఆధారాలు చూసుకుంటే రెండు రకాలుగా ఉంటాయి అదేంటి లిఖితపూర్వక ఆధారాలుగా లేదా పురావస్తు ఆధారాలుగా ఉంటాయి పురావస్తు ఆధారాలు కట్టడాలు కానీ నాణేలు కానీ శాసనాల ద్వారా ఉండడం జరుగుతుంది సో చరిత్ర ఆధారాలని మనం ఒక మైండ్ మ్యాపింగ్ వేసుకొని చూసుకుంటే చరిత్ర ఆధారాలు లిఖిత పూర్వక ఆధారాలు గాను మరియు పురావస్తు ఆధారాలు గాను ఉంటుంది లిఖిత పూర్వక ఆధారాలలో మరియు రెండు రకాలు దేశీయ ఆధారాలు విదేశీ ఆధారాలు దేశీయ ఆధారాలకు సంబంధించి మత సంబంధమైనవి లౌకికమైనవి మత సంబంధంలో వైదిక జైన బౌద్ధ మతాలు మనకు తరసపడతాయి ఇండియన్ హిస్టరీలో సో ఇటు విదేశీ ఆధారాలు చూసుకుంటే గ్రీకు ఆధారాలు లాటిన్ ఆధారాలు చైనీయుల ఆధారాలు అనేవి విదేశీ ఆధారాల ద్వారా మన భారతదేశ చరిత్ర తెలియడం జరుగుతుంది సో పురావస ఆధారాలు చూసుకుంటే చేపట్టిన కట్టడాలు ప్రాచీన చరిత్రలో అలాగే ముద్రించిన నాణాల ద్వారా అలాగే చేసిన శాసనాల ద్వారా మనం చరిత్రని కనుగొనవచ్చు ఇది ఒక మైండ్ మ్యాపింగ్ గుర్తుంచుకోవడానికి సో ఇప్పుడు మనం లిఖితపూర్వక ఆధారాలలో మనకు సంబంధించిన మత సంబంధమైన ఆధారాల గురించి చూసుకుంటే ప్రాచీన భారతదేశ చరిత్రలో వైదిక ఆధారాలు అనేవి చాలా ఇంపార్టెంట్ మనకు ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఋగ్వేదం యజుర్వేదం సామవేదం వేదం అనే నాలుగు వేదాలు వీటిని రీసా అని గుర్తుంచుకోవచ్చు ఋగ్వేద యజుర్వేద సామవేద వేద అలాగే డి గ్యాస్గా పిలుచుకునే ధనుర్వేదం గంధర్వవేదం ఆయుర్వేదం శిల్పవేదం ఇవి నాలుగు ఉపవేదాలు వేదాలు అనేవి మనకు తెలుసు ఉపవేదాలు ఏమిటంటే ధనుర్వేదం గంధర్వవేదం ఆయుర్వేదం శిల్పవేదం వీటిని డి గ్యాస్గా మనం పిలవచ్చు ఇవి గుర్తుంచుకోవడానికి కోడ్ ఈ వైదిక ఆధారాల ద్వారా మనం చరిత్రని కనుగొనవచ్చు అలాగే వేదాంగాలు అనేవి ఆరు ఉండడం జరుగుతుంది అవి శిక్ష కల్ప నిరుక్త ఛందస్సు జ్యోతిష్యం వ్యాకరణం ఇవి వేదాంగాలు వీటి ద్వారా కూడా చరిత్రను మనం కనుగొనడం జరిగింది అలాగే మనకు తెలుసు పురాణాలు ఎనిమిది వాటి గురించి కూడా మనం సపరేట్ టాపిక్ చేద్దాం పురాణాల ద్వారా కూడా చరిత్రను కనుగొనడం జరుగుతుంది దానికి ఎగ్జాంపుల్ పురాణం ద్వారా శాతవానుల యొక్క చరిత్రను మనం కనుగొనగలిగాం అలాగే బ్రాహ్మణాలలో ఐథరేరియా బ్రాహ్మణం ద్వారా శాతవానుల చరిత్రని కనుగొనడం జరిగింది సో ఇలా నెక్స్ట్ అరణ్యకాలు కానీ ఇతిహాసాలు కానీ ఇలా ఈ విధంగా వీటితో మనం భారతదేశ ప్రాచీన చరిత్రని మత సంబంధమైన ఆధారాల ద్వారా కనుగొనడం జరిగింది సో నెక్స్ట్ మనం జైన ఆధారాలు చూసుకుంటే మొదటి జైన గ్రంథాలని పూర్వాలు అని అనేవారు ప్రస్తుతం జైన గ్రంథాలని అంగాలు అంటున్నారు ఇవి మొత్తం పన్నెండు ఉంటాయి సో మనం జైనులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన గ్రంథాలు చూద్దాం జైన కల్ప సూత్రని రచించింది ఎవరు అంటే భద్రబాహు అలాగే పరిశిష్ట పర్వన్ని రచించింది హేమచంద్ర అలాగే యశస్థలిక చెంపు కావ్యం కథా సరిస్సాగర్ను రచించింది సోమదేవర సూరి ఇది మొన్న గ్రూప్ వన్ ఫిలిమ్స్లో వచ్చిన క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ అలాగే మనం ఇప్పుడు జైనం చూసాం బౌద్ధ ఆధారాల గురించి చూద్దాం బౌద్ధ ఆధారాల యొక్క పవిత్ర గ్రంథాలు వీరి యొక్క పవిత్ర గ్రంథాలు బౌద్ధ మతం వారి త్రిపీటకాలు సో ఈ త్రిపీటకాలు మూడేమిటి వినయ పీఠిక సుత్త పీఠిక అలాగే అభిధమ్మ పీఠిక వినయ పూటిక వినయ పీఠికను రచించింది ఉపాలి సుత్త పీఠికను రచించింది ఆనందుడు అలాగే అభిధమ్మ పీఠికను రచించింది తిస్య ఇవన్నీ ఏమిటంటే ప్రాచీన భారతదేశ చరిత్రను కనుగొనడానికి ఉపయోగపడే ఆధారాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఈ విధంగా బౌద్ధకు సంబంధించిన పవిత్ర గ్రంథాలు త్రిపీఠకాలు వీటి ద్వారా కూడా మనకు ప్రాచీన భారతదేశ చరిత్ర గురించి తెలుసుకోవడం జరిగింది అందులో ఈ మూడు పీఠికలు వెరీ ఇంపార్టెంట్ రచించింది కూడా అలాగే మనకు ఆచార్య నాగార్జునుడు బౌద్ధంలోని మహాయానాన్ని పాటిస్తూ రచించిన గ్రంథాలు ఏమిటి మూల మాధ్యమిక కారిక పారమిత అలాగే సుహృల్లేఖ అలాగే ఆరోగ్య మంజరి వీటి ద్వారా కూడా మన ప్రాచీన భారత చరిత్రని మనం కనుగొనగలిగాం అలాగే మిలింద పన్హ అనేది నాగసేనుడు అలాగే మీనాండర్ మిలిందకు సంబంధించిన మీనాండర్ల యొక్క సంవాదం ఇది మిలింద పన్హ దీనిని నాగసేనుడు రచించాడు అలాగే బుద్ధ చరిత్రను రచించిన అశ్వఘోషుడు వీటి ద్వారా మనకు ప్రాచీన భారత చరిత్రని మనం తెలియజేయగలుగుతున్నాం అలాగే ఇప్పుడు మనం లౌకిక ఆధారాల గురించి చూసుకుంటే అర్ధశాస్త్రం చాణుక్యుడు వీరిని కౌటిల్యుడు విష్ణుగుప్తుడు అని కూడా అంటాం మౌర్యుల పరిపాలన గురించి టోటల్ చాణుక్యుడు అర్ధశాస్త్రంలో తెలియజేయడం జరిగింది రాజు యొక్క పరిపాలన ఎలా ఉండాలి రాజు ఎలా ఉండాలని తెలియజేసిన గొప్ప గ్రంథం అర్ధశాస్త్రం చాణుక్యుడు రచించాడు చాణుక్య నీతి ద్వారా అలాగే ఈ అర్థశాస్త్రంలో పదిహేను భాగాలు వంద యాభై అధ్యాయాలు వంద ఎనభై టాపిక్లతో ఈ అర్థశాస్త్రం ఉంటుంది అయితే దీనిని పంతొమ్మిది వందల సంవత్సరంలో మైసూరు లైబ్రరీలో ఆర్ శ్యామశాస్త్రి అనే వ్యక్తి దీనిని కనుగొన్నాడు అయితే దీనిని పంతొమ్మిది వందల తొమ్మిదిలో మొదటి ప్రచురణ చేయడం జరిగింది పంతొమ్మిది వందల పదిహేనులో ఇంగ్లీష్లోకి దీన్ని అనువాదం చేసింది రాగర్స్ బోచ్ అలాగే నెక్స్ట్ రాజతరంగాన్ని రచించింది కలహనుడు దీంట్లో కొంత భాగాన్ని జానరాజు అనే వ్యక్తి కూడా రచించాడు సో కాశ్మీర పాలకుల చరిత్రను వివరించేది కర్కట ఉత్పల నాగ అలాగే అశోకుడు శ్రీనగర్ను నిర్మించినట్లు తెలిపింది ఈ రాజతరంగిని సో తర్వాత సారంను రచించింది కామాంధకుడు ఈయన గుప్తుల పాలన గురించి ఈ నీతిసారం తెలియజేసింది అలాగే ముద్ర రాక్షసాన్ని విశాఖదత్తుడు రచించాడు ఇది కూడా గుప్తుల పాలన గురించి మనకు తెలియజేసింది సో చరిత్రలో గల రాజుల యొక్క పరిపాలనని ఈ విధంగా మనం లౌకిక ఆధారాలలో బుక్ల రూపంలో మనం తెలియజేయగలుగు తెలుసుకోగలుగుతున్నాం అలాగే అభిజ్ఞాన శాకుంతలంని రచించింది రఘువంశంని రచించింది కాళిదాసు ఈయన గుప్తుల యొక్క సాంఘిక పరిస్థితులని ఈ బుక్లలో మనకు వివరించడం జరిగింది దీని ద్వారానే వారి చరిత్ర మనం కనుగొనగలుగుతున్నాం అలాగే కొన్ని ఇంకా కొన్ని ముఖ్యమైన గ్రంథాలు రచయితలు వాటి ద్వారా మనం చరిత్రని తెలుసుకోగలిగాం అవేంటంటే మహాభాష్యం దీనిని పతంజలి రచించాడు అలాగే బృహత్ కథ గుణాడ్యుడు రచించాడు గాథా సప్తశతి హాలుడు హర్ష చరిత్ర బాణుడు విక్రమాంగ దేవచరిత్రని బిల్హనుడు పృథ్వీరాజ విజయాన్ని జైనకుడు అలాగే పృథ్వీరాజ రాసోని చాందబర్దే రచించారు వీటి ద్వారా మనం చరిత్రని తెలుసుకోగలుగుతున్నాం సో తర్వాత మనం విదేశీ ఆధారాలు వాటి ద్వారా మన చరిత్ర ఏ విధంగా బయటపడిందో ఆధారాలు ఏంటో చూద్దాం విదేశీ ఆధారాలలో ముఖ్యంగా గ్రీకు ఆధారాలు అందులో ముఖ్యంగా మనకు తెలిసింది మెగస్తనీస్ రచించిన ఇండిక ఇది అలభ్యం ఎందుకంటే ఈ ఇండికాలోని సమాచారాన్ని అలెగ్జాండర్ సైనికులైన డియోడరస్ ఫ్లూటార్క్ నియార్కస్ అండ్ స్ట్రాచు వీరి రచనల్లో ఇండియా గురించి తెలిపారే కానీ ఈ ఇండికా అనేది మనకు అలభ్యం ఇక్కడ కూడా దొరకలేదు అందులో ఉన్న మ్యాటర్ని అలెగ్జాండర్ సైనికులైన వీరు తెలియజేయడం జరిగింది అలాగే టాలమీ రచించిన జాగ్రఫీ అలాగే అజ్ఞాత నావికుడు ఒక పేరు తెలియని నాయకుడు రచించిన పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్సీ అంటే ఎర్ర సముద్రంపై దినచర్య దీనిపై మనకు గ్రీక్ యొక్క ఆధారాల ద్వారా మనకు ఇండియా గురించి తెలియజేయడం జరుగుతుంది ఇలా నావిక పర్యటనలు వీరు చేపట్టినప్పుడు వారు రాసుకున్న దినచర్యలో భాగంగా కూడా మన ఇండియా గురించి చరిత్ర గురించి మనం తెలుసుకోగలుగుతున్నాం అలాగే విదేశీ ఆధారాల్లో ఇంకొకటి లాటిన్ ఆధారాలు ఇందులో మనకు తెలిసింది ప్లీని రచించిన న్యాచురల్ హిస్టరీ సో తర్వాత చైనీయుల ఆధారాలు వాటి ద్వారా మనం చరిత్రను ఏ విధంగా కనుగొన్నాం కొన్ని ఆధారాలు చూద్దాం ఫా కోకో రచించింది పాహ్యాన్ ఈయన రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలో ఉండేవాడు ఆయన ద్వారా మనకు ఆయన చంద్రగుప్తుల యొక్క చరిత్ర గురించి తెలుసుకోగలిగాం అలాగే సీయుకి హుఎన్ సాంగ్ రచించాడు ఈయనని యాత్రికుల రారాజు అని కూడా అంటారు ఈయన కొన్ని ఆస్థానాలు సందర్శించాడు ఎవరెవరంటే పుష్యభూతి వంశానికి చెందిన తూర్పు వెంగి చాళుక్యుడైన కుబ్జా విష్ణువర్ధనుడు బాదామి చాళుక్యులైన రెండవ పులకేశి అలాగే పల్లవులకు సంబంధించి మొదటి మహేంద్రవర్మన్ వీరి యొక్క ఆస్థానాలు సందర్శించి వారి యొక్క చరిత్రని తన బుక్లలో రచించడం జరిగింది దీని ద్వారా కూడా మనం చరిత్రను కనుగొనగలుగుతున్నాం తర్వాత మనకు లిఖిత పూర్వ ఆధారాల అధ్యయనాన్ని పేలియోగ్రఫీ అనడం జరుగుతుంది ఇంపార్టెంట్ పాయింట్ ఇది తర్వాత మనం చూసుకుంటే పురావస్తు ఆధారాల ద్వారా కూడా మనం చరిత్రని కనుగొనవచ్చు ఏంటి అంటే కట్టడాల ద్వారా రాజులు చేసిన కట్టడాలు అలా వారి కాలంలో చేపట్టిన ఆలయాలు కానీ వాటికి సంబంధించిన కట్టడాలు ఎటువంటి వాటి గురించినైనా చరిత్ర మనకు తెలియజేస్తుంది కట్టడాల గురించి తెలియజేసే అధ్యయనాన్ని ఆర్కియాలజీ అంటారు అలాగే నాణేలకు సంబంధించి న్యూమెస్టిమాట్సిక్ అంటారు అధ్యయనాన్ని శాసనాల అధ్యయనాన్ని ఎపిగ్రఫీ అంటారు ఇది పురావస్తు ఆధారాల ద్వారా చరిత్రను తెలియజేస్తుంది మనకు భారతదేశ చరిత్ర ఎప్పుడు కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది భారతదేశ చరిత్రని మనం ఒకే దగ్గర అయితే క్లాన్స్గా చూసుకుంటే భారతదేశ చరిత్రని మూడు భాగాలుగా విభజించారు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ప్రాచీన భారతదేశ చరిత్ర మధ్య భారతదేశ చరిత్ర ఆధునిక భారతదేశ చరిత్రగా విభజించారు ఇందులో మనకు మధ్య భారతదేశ చరిత్ర ఆధునిక భారతదేశ దేశ చరిత్ర ఎటువంటి కన్ఫ్యూజన్ లేకపోయినా ప్రాచీన భారతదేశ చరిత్రలో సబ్ పాయింట్స్ చాలా ఉంటాయి ప్రాచీన భారతదేశ చరిత్రని మూడుగా విభజించారు ఇంతకుముందు చెప్పుకున్నట్టు చరిత్ర పూర్వయుగంగా సంధియుగంగా చరిత్రగా విభజించారు మళ్ళీ చరిత్ర పూర్వయుగాన్ని మళ్ళీ మూడు భాగాలుగా విభజించడం జరిగింది అదేంటంటే శిలాయుగంగా కంచు యుగంగా ఇనుపయుగంగా విభజించడం జరిగింది సో ఇది మైండ్ మ్యాపింగ్గా కన్ఫ్యూజన్ లేకుండా నెక్స్ట్ చెప్పబోయే క్లాస్ కన్ఫ్యూజన్ లేకుండా ఒకే దగ్గర ఇలా మైండ్ మ్యాపింగ్ చాలా ఈజీగా ఉంటుంది జాగ్రత్తగా చూడండి ఇది చరిత్ర పూర్వయుగాన్ని మళ్ళీ మూడు భాగాలుగా విభజిస్తే శిలాయుగం కంచు యుగం ఇన్పయుగం ఈ శిలాయుగాన్ని మళ్ళీ మూడు భాగాలుగా విభజించడం జరిగింది అదేమిటంటే ప్రాచీన శిలాయుగం మధ్య శిలాయుగం అండ్ నవీన శిలాయుగంగా విభజించడం జరిగింది సో ప్రాచీనం మధ్యం నవీనం ఇది శిలాయుగాన్ని మళ్ళీ మూడుగా భాగాలుగా విభజిస్తాయి ఇందులో మళ్ళీ ప్రాచీన శిలాయుగాన్ని మళ్ళీ మూడు భాగాలుగా విభజించడం జరిగింది అది దిగువ ప్రాచీన శిలాయుగం మధ్య ప్రాచీన శిలాయుగం ఎగువ ప్రాచీన శిలాయుగం సో ఇది కొంచెం కన్ఫ్యూజన్ పాయింట్స్ ఇందులో చాలా సబ్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఇది జాగ్రత్తగా మీరు గమనిస్తే నెక్స్ట్ చెప్పబోయే క్లాస్ ఈజీగా ఉంటుంది ఒకసారి చూసుకోండి ప్రాచీన భారతీయ చరిత్ర మూడు భాగాలుగా విభజించడం జరిగింది చరిత్ర పూర్వయుగం సంధియుగం చరిత్ర సో ఈ చరిత్ర పూర్వయుగాన్ని చాలాగా మళ్ళీ మూడు భాగాలు విభజించడం జరిగింది శిలాయుగం కంచుయుగం ఇనుపయుగంగా ఇందులో శిలాయుగాన్ని మళ్ళీ మూడు భాగాలుగా ప్రాచీన మధ్య నవీన శిలాయుగాలుగా విభజించడం జరిగింది అందులో మళ్ళీ ప్రాచీన శిలాయుగాన్ని దిగువ మధ్య ఎగువ ప్రాచీన శిలాయుగంగా విభజించడం జరిగింది సో ఇది మనకు భారతదేశ చరిత్రని ఒకే దగ్గర గ్లాన్స్గా చూసుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా ఉంటుంది సో ఇది కొంచెం నోట్ చేసుకోండి ఒక దగ్గర ఎప్పుడు కూడా మనకు ఈ శిలాయుగాలు మధ్య ప్రాచీన శిలాయుగాలు ఎగువ కంచు యుగ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి అనేసార్లు చూసుకున్నా ఇది ఒక దగ్గర చూసుకోండి సో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ప్రాచీన భారతదేశ చరిత్రలో మూడు భాగాలుగా విభజించడం జరిగిందని అనుకున్నాం చరిత్ర పూర్వయుగం సంధియుగం చరిత్ర అందులో మనం చరిత్ర పూర్వయుగం గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం చరిత్ర పూర్వయుగం అంటేనే తెలుస్తుంది చరిత్రకు ముందు జరిగింది అంటే మనకు తెలియని విషయాలు వాటిలో మనకు లిఖిత ఆధారాలు అంటూ ఏమీ దొరకవు సో వాటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం చరిత్ర పూర్వయుగం ప్రకారం మొదటి మానవుడు రామా ఇథికస్గా శివాలి కొండల్లో గుర్తించడం జరిగింది ఈ రామా ఇథికస్ అనేది శిలాజ రూపంలో గుర్తించడం జరిగింది అది కూడా ఒక స్త్రీకి సంబంధించిందిగా తెలియజేయడం జరుగుతుంది సో ఈ చరిత్ర పూర్వయుగాన్ని మనం ఆల్రెడీ మూడు భాగాలుగా విభజించడం జరిగిందని మనం మైండ్ మ్యాపింగ్ దాంట్లో చూసాం అదేంటి శిలాయుగం కంచు యుగం ఇనుపయుగంగా తెలుసుకోవడం జరిగింది దీనిని మూడు భాగాలుగా విభజించింది ఎవరు అంటే క్రిస్టియన్ జార్లెన్సన్ థ్యాంప్సన్ క్రిస్టియన్ జార్లెన్సన్ థ్యాంప్సన్ ఈయనని ఫాదర్ ఆఫ్ ప్రీ హిస్టరీ అంటారు చరిత్ర పూర్వయుగ పితామహుడుగా ఈయనని పిలుస్తారు సో ఏమిటవి శిలా కంచు ఇనుపయుగాలు సో ఇప్పుడు మనం శిలాయుగాన్ని మళ్ళీ మూడు భాగాలుగా విభజించడం జరిగిందని అనుకున్నాం అదేంటి ప్రాచీన శిలాయుగం మధ్య శిలాయుగం నవీన ఏం లేదు ఈజీగా ప్రాచీన మధ్య నవీనకు సంబంధించింది అందులోనే దీనిని ఇంగ్లీష్లో మనం పాలియోలికేజ్ మెసోలిథికేజ్ నియోలిథికేజ్గా విభజించడం జరిగింది ఇందులో మొదటి పాయింట్ అయినా ప్రాచీన శిలాయుగాన్ని కూడా మూడు భాగాలు విభజించడం జరిగిందని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం దిగువ మధ్య ఎగువ ప్రాచీన శిలాయుగాలు సో ఇప్పుడు మనం ప్రాచీన శిలాయుగం గురించి చూద్దాం ఈ ప్రాచీన శిలాయుగాన్ని ఐసేజ్ అంటారు అంటే అప్పుడు జీవం మొత్తం ఐస్ రూపంలోనే ఉండేది దానిని ప్లిస్టోసిన్ యుగంగా కూడా పిలిచేవారు ప్రాచీన శిలాయుగాన్ని అప్పుడు ఏంటంటే మొత్తం మంచి పొరల కిందనే జీవనం అనేది ఉండడం జరిగింది అనేది చరిత్ర మనకు తెలియజేస్తుంది అందులో ప్రాచీన శిలాయుగంలో మొదటి మానవుడిగా నీగ్రోటోని మనం వ్యవహరించవచ్చు సో సో తర్వాత మనం ప్రాచీన శిలాయుగంలో దిగువ ప్రాచీన శిలాయుగం గురించి చూద్దాం ఈ దిగువ ప్రాచీన శిలా శిలాయుగం యొక్క మొదటి మానవుడు హోమో నీడ్ ఈ హోమో నీడి వాడిన పనిముట్లు ఏంటి అంటే చేతిగొడ్డలు గోకుడు రాళ్ళు రవ్వలు ఇవన్నీ మనకు ఎక్కడ జపించాయి అని అంటే హత్తిరాంపక్క అండ్ బూడిదమాను వడామధురై అనే తమిళనాడు ప్రాంతంలో లభించాయి అలాగే కర్నూల్ గిద్దలూరు ఆంధ్రప్రదేశ్లోని నాగార్జునకొండ ఆదాంగర్ మధ్యప్రదేశ్లోని బింబేడ్క ప్రాంతాల్లో ఈ దిగువ ప్రాచీన శిలాయుగం హోమోనిడికి సంబంధించిన మనకు పనిముట్లు అనేవి లభించాయి దీని ద్వారానే మనం ఆ యుగం సంబంధించిన విశేషాలు తెలియజేసుకున్నాం అలాగే ఈ యుగపు పనిముట్లు వెలికి తీసిన వ్యక్తి ఎవరంటే రాబర్ట్ బ్రూస్ఫుట్ ఏ యుగం ప్రాచీన దిగువ ప్రాచీన శిలాయుగం సంబంధించి అలాగే మధ్యప్రదేశ్లోని బింబెట్కాలో ఈ యుగ చిత్రలేఖనాలు లభించాయి ఇవి కూడా ఎరుపు ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్నాయని మనకు తెలియజేయడం జరుగుతుంది సో ఇప్పుడు మనం మధ్య ప్రాచీన శిలాయుగం గురించి చూద్దాం ఈ యుగపు మానవుణ్ణి ఏమంటారు మధ్య ప్రాచీన శిలాయుగం సంబంధించిన యుగపు మానవుణ్ణి హోమో ఎరెక్టస్గా మనం వివరించవచ్చు దిగువ ప్రాచీన శిలాయుగం సంబంధించి హోమోనీడ్ మధ్య ప్రాచీన శిలాయుగంకి సంబంధించి హోమో ఎరెక్టస్ సో మీకు కన్ఫ్యూజన్ ఉంటే మళ్ళీ ఒకసారి మైండ్ మ్యాపింగ్ చూడండి అర్థమవుతుంది ఈ ప్రాచీన శిలాయుగాలు దిగువ సంబంధించి ఈ యుగపు మానవుడు ఎవరు అంటే హోమో ఎరెక్టస్ తర్వాత రూపాంతరం చెంది ఈయన నియండెర్తలుగా మారడం జరిగింది ఈ యుగపు పనిముట్లు చూసుకుంటే పెచ్చులు రబలు ఇవి ఎక్కడ లభించాయి మహారాష్ట్రలోని నివాసాలు లభించాయి సో అందుకనే దానిని నివాస సంస్కృతిగా మనం వివరించడం జరుగుతుందట మధ్య ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన పనిముట్లను వెలికి తీసింది హెచ్డి సంకాలియ మరి దిగువ ప్రాచీన శిలాయంగ్ సంబంధించి వెలికి తీసింది రాబర్ట్ బ్రూస్ఫుట్ చూసుకోండి ఇది తర్వాత ఎగువ ప్రాచీన శిలాయిగా చూస్తే ఈ యుగం నుంచే మానవుని హోమోసెఫియన్గా పిలవడం జరుగుతుంది ఈ యుగపు మానవుడు వాడిన పనిముట్లు బ్లేడ్ బ్యుక్స్ వీటిని రాబర్ట్ బ్రూస్ఫుట్ తీశాడు ఇవి ఎక్కడ లభించాయంటే రేణిగుంట బేతం చెర్లా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇవి తర్వాత పంజాబ్ లోయలలో లభించడం జరిగింది సో ఆస్ట్రిచ్ చిప్పలతో పూసలు మహారాష్ట్రలోని పాటంలో లభించాయి చూడండి ఇక్కడ ఇంకోసారి మైండ్ మ్యాపింగ్ అనేది చిన్నగా ఇవ్వడం జరిగింది ప్రాచీన మధ్య ఆధునిక దాంట్లో ప్రాచీన దాంట్లో చరిత్ర సంధి చరిత్ర చరిత్ర పూర్వయుగంలో శిలా కంచు ఇనుప యుగాలు మళ్ళీ శిలాయుగంలో ప్రాచీన మధ్య నవీన శిలాయుగాలు ఆ తర్వాత దిగువ మధ్య ఎగువ ప్రాచీన శిలాయుగాలు సో ఫస్ట్ మీరు మైండ్ మ్యాపింగ్ చూసి తర్వాత క్లాసును చాలా జాగ్రత్తగా అర్థమవుతుంది సో తర్వాత మనం మనం శిలాయుగంలో ప్రాచీన శిలాయుగం గురించి చూసాం ఆ ప్రాచీన శిలాయుగంలో దిగువ మధ్య ఎగువ ప్రాచీన శిలాయుగలు తెలుసుకున్నాం ఇప్పుడు మనం శిలాయుగం గురించి చూద్దాం ఇది బిఫోర్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ టు టెన్ థౌజండ్ మధ్యలో ఉండడం జరుగుతుంది శిలాయుగం ఈ యుగం గురించి అధికంగా వివరించింది ఏసీ కార్లైల్ సో ఇది ఏంది మనం ఇప్పుడు డిస్కస్ చేసేది శిలాయుగం దీని గురించి తెలిపింది ఏసీ కార్లైల్ మంచు పొరలు తొలగిపోయి ఉష్ణోగ్రతలు మెల్లమెల్లగా ఈ మధ్య శిలాయుగంలో ప్రారంభమవడం జరుగుతుంది అదే మనకు ప్రాచీన శిలాయుగంలో మొత్తం మంచు పొరలతో కప్పబడి ఉంటుంది ఈ మధ్య శిలాయుగం వచ్చేసరికి ఉష్ణోగ్రతలు ప్రారంభమవుతాయి అందుకని దీనిని హాలోసిన్ యుగంగా పిలవడం జరిగింది సో ఇక్కడ ఏమైంది సూక్ష్మ శిలలను విలులను మానవుడు అది మానవుడు వాడడం జరిగింది అందుకని ఈ సూక్ష్మ శిలాయుగం మైక్రోలిథిక్ అని కూడా పిలుస్తారు సో ఈ యుగానికి సంబంధించిన మొదటి పరికరాలు ఏమిటి అంటే సూక్ష్మశిలా పనిముట్లు జంతువుల ఆస్తి పంజరాలు ఇవి గుజరాత్లోని లమ్గంజ్ అనే ప్రాంతంలో లభించడం జరిగింది అలాగే చేయితో చేసిన కుండలు ఉత్తరప్రదేశ్లోని చౌపాని గారిలో లభించాయి సో ఇవి ఇంపార్టెంట్ ఎక్కడ లభించాయి అవి ఏ శిలాయుగంకి ఏ యుగానికి సంబంధించినవి అడగవచ్చు సో ఈ యుగంలోనే మానవుడు పోడు వ్యవసాయం ప్రారంభించాడు ఇందులో మధ్య శిలాయుగంలో అలాగే తుంటి ఎముకతో చేసిన ఆయుధాలు సరాయ్ హరై అనే యూపీ ప్రాంతంలో లభించాయి మినీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నిప్పును కనిపెట్టింది ఎక్కడ ఏ యుగంలో అని అంటే మధ్యశిలాయుగంలో నిప్పును కనిపెట్టడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ దానినే హాలోసిన్ యుగం అంటారు మధ్యశిలాయుగం అంటారు సూక్ష్మశిలాయుగం అని కూడా అంటారు ఇందులోనే నిప్పును కనిపెట్టడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ తర్వాత మనం శిలాయుగంలోనే మూడో పాయింట్ నవీన శిలాయుగం గురించి చూద్దాం ఇందులో ఈ నవీన శిలాయుగంలో మధ్యశిలాయుగంలో వాడిన పరికరాలని కొంచెం మార్పు చెందించి నునుపుగా చేశాడు అలాగే ఇక్కడ ఈ నవీన శిలాయుగంలో బూడిద కుప్పలు అధికంగా లభించాయి దీనిని రాబర్ట్ బ్రూస్ఫుడ్ వెలికి తీశాడు ఎక్కువ పరిశోధనలు చేసింది జాన్ లూబర్ దీని గురించి నవీన శిలాయుగంలో ఎక్కువ పరిశోధనలు చేసింది జాన్ లూబర్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన మైండ్ మ్యాపింగ్ ఇంకోసారి చూసుకోండి ఇంతకుముందు ఉంది అలాగే ఇక్కడనే పశుపోషణ స్థిర వ్యవసాయం చక్రంతో చేసిన కుండలు మనకు మధ్య శిలాయుగం నవీన శిలాయుగంలో బయటపడడం జరిగింది అలాగే పాకిస్తాన్లోని మెహర్గర్ ఇది బెలూచిస్తాన్లో ఫస్ట్ టైం గోధుమలు బార్లీ పత్తి పండించారు అందుకని దీనిని బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ బెలూచిస్తాన్ అంటారు మెహర్గర్ని ఫస్ట్ టైం గోధుమలు బార్లీ పత్తి పండించడం జరిగింది ఎప్పుడంటే నవీన శిలాయుగంలో ఎక్కడంటే మెహర్గర్లో అలాగే ఉత్తరప్రదేశ్లోని కోల్దేవాలో వరి మొదటిసారిగా పండించారు అలాగే కాశ్మీర్లోని బోర్జం గుహల్లో జనావసాలు కనిపించాయి అలాగే గుఫ్కర్లో కుండలు తయారు చేశారు తెలంగాణలోని మన ఉట్నూరు ప్రాంతంలో బూడిద గుప్పలు కూడా ఈ నవీన శిలాయుగం ప్రాంతానికి సంబంధించి బయటపడడం జరిగింది అలాగే కర్ణాటకలోని మస్కీ బ్రహ్మగిరిలో చక్రందు చేసిన కుండలు దొరకడం జరిగింది సో ఇప్పటి వరకు మనం శిలాయుగం గురించి డిస్కస్ చేసినాం ఇప్పుడు మనం కంచు యుగం అదే తామ్రయుగం గురించి చూద్దాం ఈ తామ్రయుగం మూడు వేల ఐదు వందల సంవత్సరం నుంచి వెయ్యో సంవత్సరం వరకు ఉండేది అలాగే ఇందులో మానవుడు వాడిన మొదటి లోహం తామ్రం లేదా రాగిగా మనం గుర్తించవచ్చు ఈ తామ్రయుగం మూడు రకాలకు చెంది ఉంటుంది అది అహర్ సంస్కృతి మాల్వా సంస్కృతి అండ్ జోర్వే సంస్కృతి తామ్రయుగం అనేది మూడు రకాలుగా అహర్ మాల్వా జోర్వే సంస్కృతులుగా విభజించడం జరిగింది ఈ అహర్ సంస్కృతిని మనం రాజస్థాన్ ప్రాంతంలో బాగోర్ బాలబల్ గణేశ్వర్ ప్రాంతంలో చూడవచ్చు మాల్వా సంస్కృతి మహారాష్ట్రకు సంబంధించింది నివాస నవదోతల ఇక్కడ ఉంటుంది అలాగే జోర్వే సంస్కృతి గురించి మనం మహారాష్ట్రలోనే నివాస నాసిక్ నవదోతల ప్రాంతంలో ఈ తామ్రయుగం సంబంధించిన ఆనవాళ్ళు బయటపడడం జరిగింది సో మనం శిలాయుగం అయింది తామ్రయుగం లేదా కంచుయుగమైంది ఇప్పుడు మనం లాస్ట్ ప్రా చరిత్ర పూర్వయుగంలో ఇనుపయుగం గురించి చూద్దాం ఇనుపయుగం ఏంటి అంటే దీనినే అయోయుగం అని కూడా అంటారు వెయ్యో సంవత్సరం నుంచి క్రింది వరకు ఉంటుంది దీనినే మెగాలిథిక్ పీరియడ్ లేదా బృహత్ శిలాయుగం అని కూడా అంటారు ఇందులో మానవుడు సమాధులు నిర్మించడానికి బృహత్ శిలలు వాడడం జరిగింది ఇనుప యుగంలో సమాధుల రకాలైన డాల్మెన్ సిస్ట్ సార్కోఫోగస్ లాంటివి మనకు కనిపిస్తాయి ఈ సార్కోఫోగజ్ లాంటి సమాధుల రకాలు నాగార్జునకొండ ఏటూర్ నాగారంలోని మల్లూరు నాగర్ కర్నూలులోని ఆమ్రాబాద్ హైదరాబాద్లోని ఇప్పుడున్న హెచ్సియు ప్రాంతంలో అలాగే రంగారెడ్డిలోని మౌలాలి ప్రాంతంలో కొన్ని జాగాలల్లో మనకు కనపడడం జరుగుతుంది ఇనుపయుగం సంబంధించిన ఆనవాలు సో ఇది చరిత్ర సంబంధించి శిలా కంచు ఇన్పయోగాల గురించి మనం డిస్కస్ చేశాం అలాగే ఇందులో శిలాయుగంలో ప్రాచీన మధ్య నవీన శిలాయుగల గురించి మళ్ళీ ప్రాచీన శిలాయుగంలో దిగువ మధ్య ఎగువ ప్రాచీన శిలాగల గురించి డిస్కస్ చేసి మనం చరిత్ర పూర్వయుగంని గురించి మనం తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు సంధియుగం గురించి మనం డిస్కస్ చేద్దాం సంధియుగం అంటే ఏం లేదు సింధు నాగరికత గురించి మనం తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు సింధు నాగరికత తెలుసుకునే ముందు ప్రపంచంలో మొదటి నాగరికత మెసపుటోనియా నాగరికత ఎక్కడ ఉంది అంటే ఇది ఇరాక్లోని టైగ్రిస్ యుఫ్రెటిస్ నదుల మధ్య ఉండడం జరుగుతుంది మెసపుటోనియా నాగరికత సో దాని తర్వాత వచ్చిన నాగరికత ఈజిప్ట్కి సంబంధించిన నైలు నాగరికతను మనం వివరించవచ్చు దాని తర్వాత చైనాకు సంబంధించిన ఎల్లో రివర్గా పిలువబడే హోయంగ్ హో నాగరికత గురించి చూడవచ్చు దాని తర్వాత సంబంధించింది సింధు నాగరికత మన భారత్ సంబంధించి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో బయలుపడింది ఇది ప్రపంచంలోనే నాలుగో నంబర్లో మనం పరిగణించడం సమ జరుగుతుంది ప్రపంచంలోనే మొదటిది ఏది అంటే మెసప్టోనియా సింధు నాగరికత నాలువ నాగరికతగా వివరించవచ్చు ప్రపంచంలోనే మన భారత్లో మొదటి నాగరికతగా తెలియజేయడం జరుగుతుంది సో ఇప్పుడు మనం సింధు నాగరికత గురించి చూద్దాం సింధు నది లోయలో కావున ఈ వ్యవహరించింది కాబట్టి ఈ నాగరికత దీనిని సింధు నాగరికతగా పిలవడం జరుగుతుంది ఆ తర్వాత మొట్టమొదటి త్రవ్వకాలు హరప్పలో జరిగాయి ఈ సింధు ప్రాంతం సో అందుకని దానికి హరప్ప నాగ నాగరికతగా వివరించడం జరుగుతుంది తర్వాత దీనిని కంచుయుగ నాగరికతగా పిలవడం జరుగుతుంది ఎందుకు రాగి ప్లస్ తగరం కలిపి కంచుని వాడారు కాబట్టి ఈ సింధు నాగరికతనే కంచుయుగ నాగరికతగా వ్యవహరించడం జరుగుతుంది సో ఇలా సింధు నాగరికతకి ఇలా రకరకాల పేర్లు ఉండడం జరుగుతుంది సింధు నాగరికత అని హరప్ప అని కంచుయుగం అని ఇలా మూడు రకాల పేర్లు సింధు నాగరికతకు ఉండడం జరిగింది సో మనం సింధు నాగరికత యొక్క సరిహద్దులు పరిశీలిస్తే ఉత్తరంలో జమ్మూ కాశ్మీర్లోని మాండా ప్రాంతం చీనాం నది ఒడ్డున అక్కడి వరకు ఉంది తూర్పులో ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఆలంగీర్పూర్ హిందాన్ నది ఒడ్డున ఉంది అక్కడి వరకు పశ్చిమాన బెలుచిస్తాన్లోని సుత్క జెండర్ వరకు దక్షిణాన మహారాష్ట్రలోని దైమాబాద్ ప్రవర నది ఒడ్డున వరకు ఈ సింధు నాగరికత విస్తరించడం జరిగింది ఒకసారి ఇండియా మ్యాప్ తీసుకుంటే మీరు జమ్మూ కాశ్మీర్ ఉత్తరం వరకు చినాం నది ఒడ్డు వరకు తూర్పు చూసుకుంటే ఉత్తరప్రదేశ్లోని హిందాన్ నది ఒడ్డు వరకు పశ్చిమాన చూసుకుంటే బెలిచిస్తాన్ వరకు దక్షిణాన చూసుకుంటే మహారాష్ట్ర వరకు సింధు నాగరికత అనేది విస్తరించి ఉన్నదని మనకు తెలియజేయడం జరుగుతుంది దాదాపు పదమూడు లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సింధు నాగరికత విస్తరించి ఉంది అయితే పద్దెనిమిది వందల ఇరవై ఆరులో చార్లెస్ మేసన్ పద్దెనిమిది వందల యాభై ఆరులో లాహోర్లోని కరాచేలో జేమ్స్ అలాగే పద్దెనిమిది వందల డెబ్బై మూడు ఆరులో అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ అలాగే పంతొమ్మిది వందల ఇరవైలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ సర్ జాన్ మార్షల్ వీటి యొక్క ఆవిష్కరణలు సింధు నాగరికతను బయలుపడ బయలుపడంలో వీటి యొక్క తవ్వకాలు చేపట్టడం జరిగింది అందుకని దీనికి సింధు హరప్ప నాగరికత అనేది ఈ సర్జాన్ మార్షల్ అక్కడ ప్రాంతంలో తవ్వకాలు చేశారు కాబట్టి పేరు పెట్టడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో దయారామ్ సహాని హరప్ప నాగరికతను వెలికి తీశాడు ఆ తర్వాత అక్కడ తవ్వకాలు చేపట్టి పంతొమ్మిది వందల ఇరవై రెండులో మొహంజోదారోని దారోని ఆడి బెనర్జీ బయలుపెట్టడం చేయడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మజుందార్ చెన్హుదారోని తవ్వకలలో బయటపెట్టడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఐదులో ఎస్ఆర్ రావు లోతాల్ని పంతొమ్మిది వందల అరవై ఒకటిలో లాల్ ఘోష్ కలిసి కాళీబంగాన్ని తవ్వకాలలో వెలికితీశారు వెరీ వెరీ ఇంపార్టెంట్ హరప్ప నాగరికతను వెలికి తీసింది దయరామ్ సహాని మొహంజదారోని ఆర్డీ బెనర్జీ చెన్హుదారోని మజుందార్ లోతాల్ని ఎస్ఆర్ రావు ఖాళీబంగాని లాల్ ఘోష్ సో వీరు వారి యొక్క తవ్వకాలలో వీటిని వెలికి తీశారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ తర్వాత హరప్పా నాగరికతను చూస్తే ఇది రెండు వేల ఐదు వందల నుంచి పదిహేడు వందల యాభై సంవత్సరం మధ్యలో హరప్ప నాగరికత వెలసిల్లిందని తెలియజేయడం జరుగుతుంది ఆధారాల ద్వారా పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో హరప్ప నాగరికతను దయారాం సహాని తవ్వకాల ద్వారా బయలుపెట్టడం జరిగింది సో దీనికి హరప్ప నాగరికత అని పేరు పెట్టింది ఎవరు అంటే సర్ జాన్ మార్షల్ హరప్ప అనే ఉద్దేశం ఏంటంటే ఆకస్మికంగా తవ్వగాలలో బయటపడింది కాబట్టి దీనికి హరప్ప అనే పేరు పెట్టడం జరిగింది దీని యొక్క అర్థం ఆకస్మికంగా ఉద్భవించిన నగరం అని కూడా అనడం జరిగింది సో ఋగ్వేదంలో ఈ హరప్ప నాగరికతకు పేరు హరయూపి అనేది ఉండడం జరిగింది దీనినికే గేట్ వే సిటీ అని కూడా అంటారు హరప్ప నాగరికతని రావి నది ఒడ్డున మౌంట్ గోమర్ జిల్లాలో ఇది బయటపడింది ఫస్ట్ పాకిస్తాన్లో ఆ తర్వాత ఇవి ఎక్కడెక్కడ విస్తరించాయంటే లాహోర్ పంజాబ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ వరకు ఇవి విస్తరించడం జరిగింది ఈ నాగరికతలో బయటపడిన అవశేషాలు రెండు వరుసలలో ఆరు గదుల చొప్పున పన్నెండు గదుల ధాన్యాగారం ఈ హరప్ప నాగరికతలో బయటపడడం జరిగింది అందుకని దీనిని సిటీ ఆఫ్ గ్యానరీస్ అని కూడా అంటారు అలాగే హెచ్ ఆకారంలో శ్మశాన వాటిక బయలుపడింది అలాగే అమ్మ తల్లి నటరాజు విగ్రహాలు కూడా ఈ నాగరికతలో హరప్ప నాగరికతలో బయటపడడం జరిగింది ఆ తర్వాత కాన్సెప్ అద్దం ఎడ్లబండి కుండల తయారీ పడవల తయారీ చెక్క శవపెటిక లాంటివి కూడా బయటపడడం జరిగింది ఆ తర్వాత మనం మొహంజోదారు నాగరికత గురించి తెలుసుకుంటే పద్దె పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఆడి బెనర్జీ మొహంజోదారో నాగరికతని వెలికితీసాడు సో మొహంజోదారోలో మొహంజోదారోకి సింధీ భాషలో అర్థం ఏమిటంటే మృతుల దిబ్బ అని అర్థం మొహన్జోదారోకి అర్థం మృతుల దిబ్బ సో సింధు నది కుడి భాగం లార్ఖానా జిల్లాలో బయల్పడి ఈ మొహంజోదారు నాగరికత విస్తరించడం జరిగింది మరి మొహన్జోదారో నాగరికత యొక్క ఇతర పేర్లు గార్డెన్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లోయ ఉద్యానవనం అని కూడా అంటారు అలాగే నిక్లిస్థాన్ అని కూడా అంటారు అలాగే మోడల్ సిటీ అని కూడా మొహంజోదారాన్ని పిలవడం జరుగుతుంది సో మనకు తెలిసింది మొహంజోదావారం గురించి ముఖ్యంగా మహాస్నాన వాటిక ఈ నాగరికతలో మెయిన్గా బయటపడి విశేషణ పొందింది మహాస్నాన వాటిక ఇది లెవెన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ మీటర్స్ పొడవు సెవెన్ పాయింట్ వన్ మీటర్ల వెడల్పు టూ పాయింట్ డబల్ త్రీ మీటర్ల లోతుతో ఈ మహాస్నాన వాటిక బయటపడడం జరిగింది అలాగే అతిపెద్ద సమావేశ మందిరం గడ్డంతో సంబంధించిన ఒక పురోహితుడికి సంబంధించిన విగ్రహం అలాగే కాన్సేపు నాట్యగత్తి కాలిన వస్త్రము రెండు రావి కొమ్మల మధ్య ఉన్న దేవతా విగ్రహము అలాగే నూలు వస్త్రము అలాగే పశుపతి విగ్రహం ఏనుగు పులి దున్నపోతు లాంటి విగ్రహాలు మనకు తవ్వకాలలో ఈ మొహంజదా నాగరికతలో బయటపడడం జరిగింది ఆ తర్వాత మనం చెన్హుదార నాగరికతను వ్యవహరిస్తే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మజుందార్ దీనిని వెలికితీశాడు చిన్హుదారు సింధు నదికి ఎడమవైపు ఉంటుంది చిన్హుదారు ఈ నాగరికతలో అంశాలు ఏమిటంటే కోటలోని నగరం కోట లేని నగరం అని దేనిని పిలుస్తారా అంటే చెన్నహూదారు ఇది రీసెంట్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అడగడం జరిగింది క్వశ్చన్ ఇందులోనే పూసల పరిశ్రమ సిరాబుడ్డి పిల్లి అవశేషాలు అలాగే మొదటిసారి నటరాజ విగ్రహం లభించింది చెన్నహూదారు ప్రాంతంలో సింధు నది కిడమ వైపు ఉంటుంది వెరీ ఇంపార్టెంట్ మజందారు దీనిని ఆ తర్వాత లోతాలు చూస్తే పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై సంవత్సరంలో ఎస్ఆర్ రావు దీనిని వెలికితీశాడు గుజరాత్లోని భోగవా నది ఒడ్డున ఈ లోతాలు ఉండడం జరుగుతుంది ఇంపార్టెంట్ లోతాల్ అంటే గుజరాతీలో అర్థం మృతుల దిబ్బ మొహంజదారోకి సింధీలో మృతుల దిబ్బ అని అర్థం లోతాల్కి గుజరాత్లో గుజరాతీలో మృతుల దిబ్బ అని అర్థం అలాగే లోతాల్కి ఇతర పేర్లు హరప్ప మినీ మొహంజదారు అని కూడా అంటారు లోతాల్ని లోతాల్ యొక్క తవ్వకాల్లో బయటపడ్డవి కృత్రిమ నౌకాశ్రయం వరి పొట్టు పూసల పరిశ్రమ చదరంగమాట హోమగుండం ఇవి లోతాల్లో బయటపడ్డాయి సో నెక్స్ట్ కాళీబంగన్ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో బీబీలాల్ అండ్ ఆమ్లానన్ కోష్ తవ్వకాలలో బయటపడ్డాయి ఈ ప్రాంతం రాజస్థాన్లోని గగ్గర్ నది ఒడ్డున ఉంది కాళీబంగాన్ వెరీ ఇంపార్టెంట్ ఖాళీబంగాన్ అంటే నల్లని గాజు అని అర్థం ఇందులో మనకు దున్నిన గుర్తులు నాగళ్ళు సర్పలేఖన లిపి ఒంటే కలెవరం లాంటివి ఖాళీ లభించాయి తర్వాత బన్వాలి పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో బిస్తు చేసిన తబాకాలలో ఈ బన్వాలి బయటపడింది హర్యానాలోని హిస్తార్ జిల్లాలో ఈ బన్వాలి ఉంది ఇక్కడ వృత్తాకారంలో ఇల్లు నిర్మించారు నీటిపారుదల వ్యవస్థ లేదు ఎక్కడ అంటే బన్వాలీలో అలాగే గ్రిడ్ వ్యవస్థ లోపించింది ఎక్కడంటే కూడా బన్వాలీలో తర్వాత పంజాబ్కి సంబంధించిన రోపార్ చూసుకుంటే యజమానితో కలిపి కుక్కను ఖననం చేసిన ఆనవాళ్ళు ఈ రోపార్లో మనకు కనబడడం జరిగింది పంజాబ్లో సో రంగాపూర్ గుజరాత్లో మనకు వరి పొట్టు లభించింది ఇది రోపార్కి సంబంధించింది అలా ఈ గుజరాత్కి సంబంధించిన సురకటూడో ఇక్కడ గుర్రమ అవశేషాలు లభించాయి తర్వాత దోలవీర గుజరాత్లోని కచ్ ప్రాంతం ఇక్కడ నీటి రిజర్వాయర్ల నిర్మాణం పెద్ద స్టేడియం షాపింగ్ కాంప్లెక్స్ లాంటివి ఈ దోలవీర ప్రాంతంలో కనిపించాయి మనకు సురకటోడోలో అరవ తర్వాత అమ్రి అనేది పాకిస్తాన్ ప్రాంతంలో మనకు కనబడడం జరిగింది మూపు యుద్ధ ముద్రికలు ఇక్కడ లభించాయి ఆ తర్వాత కోర్టు డీజీ అనేది పాకిస్తాన్లో ఉంది నాగరికత అక్కడ రాతి బాణాలు లభించడం జరిగింది సో మనం కొన్ని సింధు నాగరికి సంబంధించిన ముఖ్యాంశాలు చూస్తే పట్టణ నిర్మాణం అనేది ఇలా ఏ విధంగా చేశారంటే కాల్చిన ఇటుకలతో అలాగే భూగర్భ మురికి నీటి పారదల ఇళ్ల నిర్మాణం గ్రిడ్ వ్యవస్థలో కోటల నిర్మాణం చేశారు గ్రిడ్ వ్యవస్థ అంటే తూర్పు దక్షిణాలు కలిసేలా వివరించడం జరిగింది ఈ నిర్మాణంని కాల్చిన ఎటుకలతో చేశారు అలాగే ముద్రికలు చూసుకుంటే నాలుగు వందల వరకు ముద్రికలు లభించాయట అయితే ఈ సుమేరియన్లు సింధు నాగరికతని మెలుహ అని పిలవడం జరిగిందట సింధు నాగరికతని వ్యవసాయానికి సంబంధించింది చూస్తే గోధుమ బార్లీ పత్తి వరి ఆవాలు లాంటివి పండించారు సింధు నాగరికతలో పండించిన పంటలని క్వశ్చన్ అడిగితే చూసుకోవచ్చు గోధుమ బార్లీ పత్తి వరి ఆవాలు ఖరీఫ్లో వరి ఆవాలు పత్తి పండిస్తే రబీలో గోధుమ బార్లీ పండించారు గ్రీకులు సింధు ప్రజల్ని పత్తి పండించారు కాబట్టి సింధన్ అని అనేవారట అలాగే రంగాపూర్ లోతాల్ ప్రాంతంలో వరి పొట్టు కాళీబంగాన్ ప్రాంతంలో దున్నిన గుర్తులో నాగళ్ళు లభించడం జరిగింది ఆ తర్వాత ఈ సింధు నాగరికతలో ఖననం చేసే పద్ధతులు వ్యవహరిస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఉత్తరం వైపు తలపెట్టి ఖననం చేసేవారట మనం ఇంతకుముందే చూసాం పంజాబ్లోని రోపర్లో యజమానిని కుక్కను కలిసి సామూహిక కననం చేసేవారట గుజరాత్లోని రంగాపూర్లో కుండలో భస్మం పెట్టి ఖననం చేసేవారు అలాగే సుర్కటోడలో కుండలో శవాన్ని పెద్ద కుండలో శవాన్ని పెట్టి ఖననం చేసేవారట హరప్పలో మాత్రం శవపేటికను ఉపయోగించేవారు ఇది ఖననం చేసే పద్ధతులు ఆ తర్వాత మనం లిపి చూసుకుంటే సర్పలేఖన పద్ధతి బొమ్మల లిపి వీటికి సంబంధించింది సింధునగారి కథకి చదవ రాకుండా గజిబిజిగా ఉండేది అలాగే వీరు ఆరాధించే దేవతలు అమ్మ తల్లి పశుపతి నాథుడు వృక్షాల్ని కూడా ఆరాధించారు అలాగే పాములను పురుష జననాంగాలని కూడా ఆరాధించారు అట వీరు సింధు నాగరికత ప్రాంతంలో వీరి యొక్క రవాణా చూసుకుంటే ఎద్దుల బండ్లు ఎక్కాను పిలిచేవారు సరుకుల రవాణాకు మాత్రం ఉపయోగించేటోళ్ళు అలాగే మార్టీమన్ వీలర్ ప్రకారం చూసుకుంటే సింధు నాగరికత ప్రకృతి విపత్తుల వల్ల మొత్తం కప్పబడిపోయింది ఇది మన తర్వాత తవ్వకాలలో బయటపడడం జరిగింది సో ఇది ఈరోజు మనం క్లాసులో ప్రాచీన భారతదేశ చరిత్ర సంబంధించిన మనం చరిత్ర పూర్వయుగం సంధియుగం చరిత్ర గురించి మనం తెలియజేసుకోవడం జరిగింది సో ఇది ఇప్పటి నుంచి రెగ్యులర్గా మనం ఇండియన్ హిస్టరీపై డైలీ క్లాసెస్ ఉండడం జరుగుతుంది గ్రూప్ టూకి తక్కువ టైం ఉంది కాబట్టి మీకు మనం ఇదివరకు చెప్పుకున్నట్టు ఈరోజు క్లాస్లో మనం చరిత్ర పూర్వయుగం సంధియుగం చరిత్ర గురించి తెలుసుకుందాం తర్వాత రేపటి క్లాస్లో మనం చరిత్రలో భాగంగా తొలివేద నాగరికత మలివేద నాగరికత అలాగే మగధను పాలించిన వంశాల గురించి మనం రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం ఈ విధంగా మనకు రెగ్యులర్గా డైలీ ఇండియన్ హిస్టరీ పైన మెయిన్ మెయిన్ పాయింట్స్తో మీకు క్విక్ రివిజన్ లాగా ర్యాపిడ్ లాగా మారథాన్ క్లాసెస్ ఉండడం జరుగుతుంది రెగ్యులర్గా గ్రూప్ టూకి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా మనం ఈ చూపెట్టిన ఈ సిలబస్ ప్రకారమే డైలీ క్లాస్ ఉండడం జరుగుతుంది కాబట్టి దీన్ని చూసుకోండి ఈరోజు మనం డిస్కస్ చేసింది ప్రాచీన భారతీయ చరిత్రలో చరిత్ర పూర్వయుగం సంధియుగం చరిత్ర గురించి డిస్కస్ చేయడం జరిగింది రేపటి క్లాస్లో మనం తొలివేద నాగరికత మలివేద నాగరికత గురించి పార్ట్ టూలో డిస్కస్ చేద్దాం ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు క్లాస్ విన్నవారు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ క్విజ్ నిర్వహించడం జరుగుతుంది వెంటనే క్వి రీజన్ అవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ యువర్స్ బిలివర్స్ అకాడమీ కుమార్ జై హింద్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ చెప్పుకున్నా